అంటే మరి ముందు మీరు షేర్ చేసుకోలేరు అతనితో, ఇట్లా నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇట్లా నేను చెప్తున్నా అని చెప్పి చేసుకోలేదు. ఎందుకోసం అనుకోవచ్చు, అంటే మీరు లవ్ చేసే పెళ్లి చేసుకుని ఇష్టంతోనే కలిసి ఉంటారు కదా, అంటే ఎందుకు చేస్తారు మరి మీకు తెలియకుండా అంత ఇష్టంగా ఉన్నారు మీరు, మీకు తెలియకుండా ఎందుకు పైసలు ఆశించి చేస్తున్నారు, లేకుంటే ఎందుకోసం అని వచ్చారు మరి? వాస్తవానికి చెప్పాలంటే ఆయనకి డబ్బు అంటే ఇష్టం ఉండదు. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయన నేను చూసేది ఏంటంటే ఆయన లేకుండా 10 మందికి అన్నం పెడతాడు. ఆయన అప్పు తెచ్చి ఇప్పుడు జేబులో 10 రూపాయలు లేవనుకో, 10,000 20,000 ఎక్కడి నుంచి అయినా తెచ్చి అయినా కూడా ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు. నా ఇంట్లో ఈరోజు అన్నం తినని మనుషులు లేరు. నేను గొప్పలు చెప్పుకుంటలేను, సరే పేదదాన్నే కావచ్చు నేను, కానీ ప్రతి ఒక్కరికి నేను నా చేత పిడికెడు మెతుకులు పెట్టకుంటున్నది ఇప్పటి వరకు లేను. ఆయన మనసు మంచిదే, ఆయన మంచోడే, కానీ సంతకాలు పెడితేనే బిల్లులు ఇస్తారు అనేది ఒకటి బ్లాక్మెయిల్ చేసింది అనేది నాకు కొంచెం తెలిసింది ఈయనను. అంటే ఈ అప్పు కింద మీరు సంతకాలు పెడితేనే మేము నీకు నిధులు దేనికైనా కూడా సహకరిస్తాము అనేది నాకు కొంచెం క్లూ తెలిసింది. తర్వాత ఏంటంటే ఆర్థికంగా సహాయం చేయాలన్నా కూడా సంతకం పెట్టాలి అనేది ఒకటి నాకు తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్ట, లేకుంటే బిల్లుల కోసం సైన్ చేస్తున్నట్ట? యాక్చువల్లీ చెప్పాలంటే గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకు సంతకం అంటున్నాడు, ఆర్థికంగా సహాయం చేయడానికి సంతకం అంటున్నాడు. నా దగ్గర ఉన్న ఎవిడెన్సీలన్నీ ఎక్కడ నేను బయట పెడతాను అని చెప్పేసి వాటి కొరకు కూడా ఆయన ఎన్ని రోజులు ఉన్నా కూడా అమ్మాయి ఇంకా ఏమన్నా బయట పెడతదో ఏమో, నన్ను ఇంకా ఏం చేస్తుందో, నా రాజకీయ ఫ్యూచర్ ఏమవుతుందో ఎట్లయితుందో అని చెప్పేసి ఆయన ఏం చేసిండంటే ఇది ఈ డేటాలన్నీ ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి, నా దగ్గర ఉన్నవి తీసుకోవడానికి డబ్బుల ఆశ పెట్టిండు. ఆయన పరిస్థితి ఎట్లుందంటే బిల్లులు రావట్లేదు, ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు, సరే వస్తే 10 రూపాయలు అప్పులు తీర్పుకుంటాను అనే ఒక ఆలోచనతో పోయిండే తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు కాదు. వాస్తవానికి చెప్పాలంటే ఆయన మనస్తత్వం నాకు తెలుసు, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా తట్టుకోలేడు, అసలు ఎమ్మెల్యే తోటే మాట్లాడతలేడు అసలు ఆయన. అంటే 2 ఇయర్స్ ఏమో బాగా ప్రోగ్రామ్ చేసినాం, రప్పించుకున్నాం మంచిగానే, ఇంటికాడ భోజనం పెట్టించుకున్నాం, రావడం పోవడం అన్నీ జరిగినాయి. ఎప్పుడైతే ఆయనది బ్యాడ్ బిహేవియర్ చూసినామో అప్పటి నుండి ఆయన దగ్గరికి పోతలేడు. చాలా నేను వాని దగ్గరికి పోను, నేను ఎందుకు పోతా, నిన్న గిట్లా అంటుండు కదా అనే ఒక ఫీల్ తోటే ఉన్నాడు. సో ఆయన సిచ్యువేషన్ డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి వల్ల మరి ఇంకా ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు, నా మనసులో ఏమున్నదో మీకు తెలియదు. మరి ఆయనను నేను చూస్తున్నా, ఆయన వెనుకల ఆయనకి ఏం బాధ ఉందో నాకు తెలియదు, ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడో నాకు తెలియదు, అసలు ఆయన ఇట్లా కావడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు సపోర్టివ్ గా ఉండి నా పక్కన ఉండి ఇంత ఇదిగా ఉన్నాడు, ఈరోజు డబ్బు కోసం ఈ విధంగా చేస్తా అని ఫీలింగ్ ఆయనకి ఎందుకు వచ్చింది, నా దాకా ఆయనకి ఈ ఆలోచన ఎందుకు తీసుకొచ్చిండు అనేది నాకు ఒకటి డౌట్. బ్రదర్ ఇప్పుడే చెప్తుంది మీకు క్వశ్చన్ కూడా మేడం అడిగింది, దానికి ఆన్సర్ ఏమైనా దొరుకుతుందని వెయిట్ చేస్తున్నా. డబ్బుల గురించి, డబ్బుల గురించి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంతో నన్ను ఎవరు ఒక మాటన్న కూడా తట్టుకోలేని వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పి అంటుంది మేడం. వాస్తవంగా ఆ రోజు నాది ఎలా ఉంటుంది అంటే స్వభావం, వాస్తవంగా చెప్పాలంటే వాడు ఎంత పెద్ద తప్పు చేసినా నా దగ్గరకు వచ్చి క్షమించు అన్నప్పుడు వాడిని క్షమించాలనేది నా భావం. వాడు ఎవడైనా కానీ ఒకసారి మన దగ్గర మిస్బిహేవ్ కావచ్చు, ఏ తప్పని ఏని క్షమించు అని మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అది క్షమించకపోతే మానవత్వం లేనట్టు ఫీలింగ్లో నేను చేసిన అంటే ఆ రోజు ఈమె జరిగిన ఆత్మగౌరవం కోసము ఆమె పని జరుగుతున్న అణచేత గురించి ఆమె వేధింపుల గురించి చాలా ఫైట్ చేసింది. బయటకు వచ్చి వ్యక్తిగతంగా మహిళా దినోత్సవం రోజు నేను ఎందుకు ప్రశ్నించొద్దు, నాకు ప్రశ్నించకపోయింది కదా, నేను ఎందుకు ఖండించాను, నన్ను ఇట్లా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఒక మహిళ రాజకీయంలో ఇట్లా ఉండకూడదని ఫైట్ చేసింది. కానీ వాళ్ళు ఈమెతో డైరెక్ట్ మాట్లాడలేకపోయారు, నాతో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి పార్టీ నుండి కానీ పెద్దల ద్వారా కానీ వ్యక్తిగతంగా డైరెక్ట్ వాళ్ళే కానీ ఎవరైతే మహిళ కానీ మన ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ నాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ వేరే మధ్యవర్తుల ద్వారా నన్ను కల్పించుకొని ఇంకోసారి ఇలా రిపీట్ కాదు, కలిసిపోదాము, పార్టీకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకోసారి మీ వ్యక్తిగతంగా ఇలాంటి పొరపడతారు కదా, ఇప్పుడు గ్రామానికి ఏమి వెళ్ళే కదా, ఇప్పుడు ఖచ్చితంగా గ్రామానికి కూడా నిధులు ఇస్తాము, మీతో కూడా మేము కలిసి ముందుకు పోతాము, ఏదైనా మీకు తోడ్పాటు ఉంటుంది తప్ప మా తర్వాత ఇబ్బంది జరగదని చెప్పి ఒకటి ప్రామిస్ చేయడము, నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. బాగా నేను సరే వాళ్ళు రియలైజ్ అయ్యి క్షమాపణ నాకు వచ్చారు కదా, పోనీలో ఇవ్వని పాపం వాంది ఇన్ని రోజులు ఓడ్చుకుంటూ వచ్చినాం, ఆల్రెడీ ఇప్పుడు బుద్ధి చెప్పినట్టు అయింది,
వదిలేయమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఆమె నా మాట గౌరవించింది. ఆ రోజు ఒక వదిలేసింది, ఏమన్నా గ్రామానికి ఏమి సరే అయ్యండి, మంచిగా ఉండండి, మాకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసింది. తదుపరి ఏమైందంటే ఆఫ్టర్ ఒక 15 డేస్ దాకా నా చుట్టూ మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళను వాళ్ళకు దగ్గర ఉండేవాళ్ళను పంపించడం పెట్టిళ్ళు, రమ్మను వచ్చి మాట్లాడుకోమని, ఏమన్నా సెటిల్మెంట్ తీసుకోమని, ఏమన్నా డబ్బులు వాళ్ళు తీసుకోమను, మాతో కలిసి పని చేయమను, ఆర్థిక నష్టపోయిన నైతికంగా ఇబ్బంది జరిగింది, ఇలా బయటకు వచ్చిళ్ళు, సరే మా మాట కోసం గౌరవించి వదిలిపెట్టిలా అతను రమ్మంటే అడిగింది ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఇట్లా రమ్మంటున్నారా డబ్బులు అంటే లేదు నువ్వు పోదు, ఒకవేళ నువ్వు డబ్బులో పోయినా అనుకో నన్ను నమ్మినట్టే బరాబరి వాడికి పోదు, నువ్వు ఎవడొచ్చినా పంపించేసే పోదు అని నాకు సీరియస్ అయిపోయింది. ఈ మాట నాకు మధ్యలో ఉండిపోయింది. ఆమె ఎలాంటి చిన్న పొరపాటు కానీ ఎలాంటి చిన్న ఆశ కానీ ఇలాంటి పొరపాటు ఉండవు. ఇలా బంగారం పైన ఓర్చుకుంది, భూమి పైన ఓర్చుకుంది, ఏదైనా పోనీ బట్ మనం నీతి తప్పొద్దు అనే కూడా ఉంటుంది. మనకు ఆస్తులు ఐశ్వర్యాలు ముఖ్యం కాదు, మనం ఉన్న రోజులు పద్ధతి ఉండాలి. అడకదైనా మంచిదే, కూర్చోవడం మంచిదే, అప్పులు వీలైతే అప్పులు తీరపోతే ఇల్లేనమ్మో నాకు అడిగి వచ్చింది. ఆల్రెడీ ఇల్లు కూడా మేము బేరం పెట్టే పరిస్థితి ఏర్పడండి. అయితే ఏమైందంటే తర్వాత నన్ను రప్పించుకున్నారు ఆఫ్టర్ 15 సార్ కూడా నువ్వు ఒకసారి రావాలంటే గ్రామానికి వస్తానో పోలే కదా వాళ్ళు ఏమన్నారు గ్రామానికి వస్తేనే ఇస్తాన్నారు. ఇప్పుడు ఇస్తానప్పుడు నేను పోయి తెకపోతే కూడా ఏమవుతుందంటే టోటల్ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏమైందంటే 25 లక్షలు ఆయన అప్పుడు ఏమన్నాడంటే నేను వెంటనే సిడిపి నిధుల నుంచి 25 లక్షలు గ్రామానికి మంజూరు చేస్తా అన్నాడు. వెంటనే అనగానే దాన్ని పట్టేసీలు చేరాలి అంటే ఆహా వెంటనే అన్నాడు కదా 25 లక్షలు సర్పంచ్కి ఇచ్చేసి తీసుకున్నాడు ఆల్రెడీ వాళ్ళకి చేరినాయి, ఏ గ్రామానికి ఏమవుతుంది వాళ్ళే తిన్నారు వాళ్ళకి అయిపోయింది, 25 లక్షలు 25 లక్షల నవ్వులు బయటికి వెళ్తే 50 లక్షల నవ్వులు 1 కోటి రూపాయలు 1.5 కోటి 2 కోట్లు వచ్చినాయి నాకు ఆడి కూడా మొత్తం సొసైటీలో పరిచయం అయిపోయింది. తర్వాత ఏమైంది మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నాగరాజ్ అని చిన్నప్పుడు చైల్డ్ ఫ్రెండ్ ఇక్కడ ముదిరాజ్ ఆయన మా అబ్బాయి ఇక్కడ ముదిరాజ్ వాళ్ళు వాళ్ళు 5 రావాలంటారు ఈయన 5 రావాలంటాడు ఈయన భూమి అమ్ముతుండు వాళ్ళు భూమి వాళ్ళు ఉన్నారు మధ్యలో ఏంటంటే మా ప్రవీణ్ చెప్పినట్టు ఏంటంటే ఈయన అన్నాడు నేను యాజ్ ఏ మీడియేటర్ నేనే కాగితం రాయడం నేనే ఫైనాన్స్ సెటిల్మెంట్ చేయడం ఆ బేరం అంతా మాట్లాడిన ఇది మార్చి 10th ఇది అయిపోయింది. మార్చి 24th వాళ్ళ పైసలు కట్టే డేట్ వచ్చింది. ఆ 43 లాక్స్ పంపిస్తున్నారు వాళ్ళు, ఆ 23 లాక్స్ ఏమో నా ఫ్రెండ్ అకౌంట్లో వేసిండు, 18 లాక్స్ నా అకౌంట్లో వేసిండు. అయితే ఒకటే ట్యాక్స్ లో ఒకటే అకౌంట్ లో 20 లాక్స్ ఇవ్వేస్తే ట్యాక్స్ పడుతుంది వాళ్ళు, టీడీఎస్ పడుతుంది నా అకౌంట్లో వేసి. ఈ లోకల్ బ్యాంక్ లో నాకు మనం సర్పంచ్ మనం ఒకటి ఐడెంటిఫై ఉంది కాబట్టి మనకేంది మనం చెప్తే అమౌంట్ ఇస్తారు ఎంత అమౌంట్ అయినా నాకు ఇస్తానా ఫోన్ చేయగానే ఇస్తానో నేను పోయి బ్యాంక్ లో డ్రా చేసుకొచ్చి ఆ బైక్ ఇచ్చేసిన. ఇక్కడ ఏమైంది ఇమీడియట్గా ఆగో చూసినావా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఎమ్మెల్యే గారు 18 లక్షలు వేసిండు ఎంతో అమౌంట్లు అయితే 25 లక్షలు పడ్డాయట, ఇది ఒకటి ప్రచారం జరిగింది. ఇటు 20 లక్షలు ప్లస్ ఈ అమౌంట్ మా దగ్గర ఒక పెద్ద మనిషి ఉంటాడు అమరేందర్ రెడ్డి అని, అతను ఏం చేసినాడంటే మా ఊరు కొద్దిగా పెద్దరికంగా ఉంటాడు భూస్వాములు, ఏ సర్పంచ్ నేను చెప్తుంటాడు ప్రవీణ్ వాళ్ళని చెప్తుంటాడు అని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ తీసుకొస్తా నేను సముదాయిస్తా అని పోయి 5 లక్షలు తీసుకొచ్చాను నా పేరు చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర దగ్గర నుంచి వాళ్ళు నాకు వచ్చిన వీళ్ళు అంటారు 20-10 లక్షలు వచ్చిన అంటారు 20 లక్షలు అంటారు సొసైటీలు ఎక్కడ పోయినా నా పరిస్థితి ఉందంటే నాకు వచ్చే బిల్లు పెండింగ్ ఉన్నాయి నేను వర్క్స్ చేయాలి రేపు నాకు ఎక్కడ చూసిన అమౌంట్ ఎక్కడ పోయినా కూడా తిరిగి వర్క్స్ వస్తుంది నీ దగ్గర నేను ఏకైనా డబ్బులు నేట నీ ఏకైనా అకౌంట్లో నేట పడుతున్నాయి అని ఎక్కడ అమౌంట్ వస్తలేదు చాలా టైట్ అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు మెయింటైన్ చేయాలి నేను ఫ్యామిలీ నాకు పిల్లలు సంసారం మంచి చెడు ఇంతలేమో బామ్మారి బాగాలేదు హైదరాబాద్ కట్టి తిరుగుతున్నా ఎక్స్పెన్స్ బాగుతుంది ఆయన కోసం చూసుకోవాలి వీళ్ళు రమ్మన్నారు నేను పోయినా మీరు ప్రొసీడింగ్ ఇవ్వలేదు ఎవరు నా అకౌంట్లో పైసలు ఇచ్చినా మీరు వేసిన అంటారు మానే అనుకో 5 లక్షలు ఇచ్చిన అంటారు అసలు నా పరిస్థితి ఏంది ఎందుకు ఇట్లా మీరు ప్రొసీడింగ్ ఏదైనా ఇవ్వండి ఇస్తే ఏదో ఒక పని చేస్తా అదే చేసిన నాకు పేరు ఉంటుంది.